ట్విట్టర్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక అతిపెద్ద సమస్య ఈ ఎలన్ మాస్క్ వల్ల తేలిందేమో. ఎందుకంటే సాధారణంగా మనం మన లాంగ్వేజెస్లో టైప్ కొట్టేటప్పుడు ఒక్కోసారి లాంగ్వేజ్ పొరపాటు పడుతుంటుంది అక్షరాలు, లేదా ఒక్కోసారి అర్జెంట్ కొట్టేసేటువంటి సందర్భంలో ఆవేశపూరితంగా ఒక తప్పు కొట్టేయచ్చు. దీని దాంట్లో వెంటనే రీట్వీట్లు అయిపోతాయి, లేకపోతే కాపీలు అవుతాయి, రకరకాలు అయిపోతూ ఉంటాయి. దాన్ని తప్పైతే డిలీట్ చేసుకోవాలి, లేదా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. డిలీట్ తప్పించి ఎడిట్ ఆప్షన్ ఇంతకాలం లేదు. చాలా రోజుల నుండి ఎలన్ మాస్క్ ప్రస్తావిస్తూ వచ్చింది అదే. తను ట్విట్టర్ యూజర్గా అడిగి ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు. ట్విట్టర్లో భాగస్వామిగా అడిగి ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు. ట్విట్టర్ కొనబోతున్నానంటూ అడిగినప్పుడు ఫస్ట్ దాని మీద చర్చ ప్రారంభమైంది, పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తర్వాత ట్విట్టర్ కొనుగోలైతే మానేశాడు ఆయన. కానీ దానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ట్విట్టర్ అయితే అక్కడతో వదిలేయకుండా, ఆయన మోసం చేశాడు కదా అన్నటువంటి కోణంలో వదిలేకుండా ఆయన మీద ఎట్లా లీగల్ యాక్షన్కి మూవ్ అయింది. సేమ్ టైం ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. బ్లూ టిక్ అంటే అఫీషియల్ ధృవీకరణ అయినటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ పోస్ట్ చేసేటువంటి దాంట్లో ఏవైనా సరే ఉంటే అందులో ట్వీట్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 5 సార్లు చేయొచ్చట, అరగంటలో. అది కూడా 30 నిమిషాల్లోపు 5 పర్యాలు ఎడిటింగ్కి అవకాశం ఇచ్చారు. ఎడిట్ చేసిన వాటిని యూజర్లు తెలుసుకునే ఏర్పాటు కూడా చేశారు. అంటే ఫస్ట్ ఒకటి పెట్టారు, తర్వాత మార్చిందని అక్కడ ఎడిట్ అని వస్తుంది. ఫేస్బుక్లో కూడా మనం ఒక పోస్ట్ పెట్టి ఎడిట్ చేస్తే ఎడిటెడ్ అని వస్తుంటుంది. అట్లాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫీచర్ లభించబోతుంది.